వచ్చారా ఫ్రెండ్స్ సో ఈ వారం ఎట్లుంటుంది ఏం లేదో ఒకసారి చూసుకుందాం చూడండి లాస్ట్ వీక్ అయితే మనం అనుకున్నట్టే సక్సెస్ఫుల్గా ఒక లెవెల్స్ చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చినాం ఫైన్ కానీ ఈ వారం కూడా మనం ఆలోచిస్తే ఇప్పుడు ప్రైస్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కొంచెం పైకి పోయి మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ నుండి రిజెక్ట్ అయిపోయి మళ్ళీ డౌన్కి వచ్చి ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీన్ మళ్ళీ ఇక్కడ నుండి మనము రిటర్న్ తీసుకుంటాం అనమాట ఇది మన ప్లాన్ ఓకే ఓకే ప్లాన్ వన్ అయిపోయింది లేదు ఇది ఇప్పుడు ఇలానే పోతూ పోతూ ఈ రెసిస్టెన్స్ పైన ఒక బుల్లి క్యాండిల్ క్లోజ్ అయింది అనుకో అప్పుడు మనం కంప్లీట్గా బుల్లి సెడ్ ఉంటాం ఈ వీక్ అంతా ఓకే ఈ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ అనేది ఇంపార్టెంట్ ఈ వీక్ జిగ్జాగ్ అవుతుంది లేదు అనేది ఇది డిసైడ్ చేస్తుంది అనమాట ఓకేనా ఫైన్ ఇప్పుడు మండే ఏమవుతుంది అంటే రేపు చూడు ఫ్లాట్కి ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈడ రిజెక్షన్ వస్తే ఫార్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ దగ్గర రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి టార్గెట్ నా పింక్ లైన్ వరకు అంటే ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ సిక్స్టీన్ వరకు బేరిష్గా ఉంటాను ఓకే ఇది నా మండే మండే తర్వాత రోజులు ఇక్కడ రీచ్ అయ్యేంత వరకు నేను బేరిష్గానే ఉంటాను కాకపోతే డైరెక్టర్ రాకుండా ఇట్లా కిందికి మీద కిందికి మీదకి అనుకుంటూ వస్తుంది అది ఓకే దాంట్లో మధ్యలో లెవెల్స్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మిస్టర్ ట్రేడర్ ఛానల్ లింక్ అక్కడ నుండే జాయిన్ అవ్వండి మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసి జాయిన్ అవుదామనుకున్నా ఆడ మీరు సెర్చ్ చేస్తే చాలా ఫేక్ ఛానల్స్ అని వస్తాయి జాగ్రత్త ఉండండి వాటితోండి ఓకే ఏదైతే వీడియో డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఉంటాయో అక్కడ నుండే మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్లో ఫైన్ ఓకే దీని ప్లాన్ అర్థమైపోయిందిగా జస్ట్ ఇది కొంచెం ఫ్లాట్గా గ్యాప్అప్ ఓపెన్ అయ్యి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ నుండి ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ సిక్స్టీన్ వరకు బేరీ సైడ్ ప్లాన్ చేసుకుందాం ఈ చిన్న మూమెంట్ని చూసి కంప్లీట్గా బుల్లి సైడ్ అయితే ప్లాన్ చేయలేము మనం ఓకే నిఫ్టీ నిఫ్టీ ఇప్పుడు ఇక్కడ నుండి రిజెక్షన్ వచ్చినా గ్యాప్ అప్ అయ్యి రిజెక్షన్ వచ్చినా ఓకే ఎక్కడికే రిజెక్షన్ వచ్చినా కూడా ఓన్లీ డౌన్ సైడే ప్లాన్ చేయాలి ఓకే ఎప్పుడు ఎప్పుడు అంటే ఇది ఉందా ఇది రెసిస్టెన్స్ లోపల ఉన్నంత వరకు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో కూడా సెల్లింగ్ ప్లాన్ చేయాలి ఇది బ్రేక్ అయ్యి మీద ఈ రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది అనుకో అప్పుడు నిఫ్టీలో బై చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో బై చేయొచ్చు ఓకే అర్థమైందిగా ఒకవేళ ఇది రిటర్న్ వచ్చింది అనుకో కొంచెం గ్యాప్ ఓపెన్ అయ్యి బ్యాంక్ నిఫ్టీలో రిజెక్షన్ వచ్చింది సెల్లింగ్ సైడ్ వస్తుంది ఎంట్రీ సెల్లింగ్ సైడ్ తీసుకున్నాము ఇది ఒక పొజిషన్ ఓకే ఇది కూడా డౌన్ సైడ్ వస్తుంది డౌన్ సైడ్ వస్తే మనము నైన్టీన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ వరకు డౌన్ సైడ్ ఉంటాం ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బయింగ్ ప్లాన్ అనేది చేసుకుంటాం మనం ఓకేనా ఫైన్ అండ్ ఈ లెవెల్ కాకుండా మళ్ళీ మధ్యలో వేరే లెవెల్స్ అయితే ఏమైనా కొత్తగా ఫామ్ అయితే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను అండ్ ఫిన్ నిఫ్టీ చూడండి ఫిన్ నిఫ్టీ ఫ్లాట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మనకు ఫస్ట్ ప్రైస్ ట్వంటీ థౌజండ్ వన్ ఫార్టీకి రీచ్ అయ్యి ఇక్కడ నుండి రిజెక్ట్ అవ్వచ్చు కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో ఫిన్ నిఫ్టీ ఒకటే దాంట్లో ఈ క్యాండిల్ హైలో అండ్ ఈ ట్వంటీ థౌజండ్ వన్ ఫార్టీ మధ్యలో ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ అవ్వచ్చు అది ఓకే ట్వంటీ థౌసండ్ వన్ ఫార్టీ లోపల ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ అవ్వచ్చు కానీ ట్వంటీ థౌసండ్ వన్ ఫార్టీ మీద ఏదైనా స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకో ఇంకా దీంట్లో కూడా మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటే వెళ్ళిపోదాం ఓకే సరే ఇక ట్వంటీ థౌజండ్ వన్ ఫార్టీ లోపల ఎక్కడైనా రిజెక్ట్ అవుతుంది అనుకున్నాం కదా రిజెక్ట్ అయితే ఫస్ట్ మన టార్గెట్ నైన్టీన్ థౌజండ్ నైన్ థర్టీ టూ వరకు ఉంటాం ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బయంగ్ ప్లాన్ అనేది కంప్లీట్గా చేసుకుంటాం మనం ఓకే ఈ వీక్ కూడా ఇదే ప్లాన్ అనమాట ఇంట్లో కొంచెం జిగ్జాగ్ అయినాకనే మనకు మూమెంటాం దొరకవచ్చు ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒకేలాగా ఉన్నాయి నిఫ్టీ కొంచెం డిఫరెంట్గా ఉంది ఓకే ఫైన్ క్రూడ్ ఆయిల్ సేమ్ ఇప్పుడు ఇది బ్రీచ్ అయింది లెవెల్ లెవెల్ బ్రీచ్ అయింది కాబట్టి ఇది కొంచెం మీదికి పోయి లేకపోతే ఇట్లా కొంచెం అనుకుంటూ అనుకుంటూ కిందికి వస్తుంది కొంచెం హోల్టైల్ మార్కెట్ క్రియేట్ చేసి కిందికి వస్తుంది కానీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ నుండి అయితే ఇది మళ్ళీ బుల్లి సైడ్ తీసుకోవచ్చు మార్కెట్ ఇది ఒకసారి బుల్లి సైడ్ స్టార్ట్ అనుకో డబుల్ ప్యాటర్న్ క్రియేట్ చేసి ఇది హై వరకు స్వింగ్ హై వరకు ప్రైస్ అయితే వచ్చేస్తుంది ఓకే ఫైన్ అండ్ న్యాచురల్ గ్యాస్ న్యాచురల్ గ్యాస్ టూ నాట్ సెవెన్కి వచ్చింది కదా ఇప్పుడు ఇదే డబుల్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేస్తుంది క్రియేట్ చేసేదాకా వెయిట్ చేయండి ఇది ఇప్పుడు కిందికి వచ్చింది ఇది ఒక హై క్రియేట్ చేసి కిందికి వచ్చింది ఇప్పుడు ఇది ఇది బ్రేక్ అయింది అనుకో డబ్బులు ప్యాటర్న్ అవుతుంది మళ్ళీ ఇది టచ్ చేసి పైకి పోయే అవకాశం ఉంటుంది సో అప్పటి వరకు వెయిట్ చేయండి ఒకసారి ఈ బేరిష్ మూ ఈ బేరిష్మూ పైకి పోయిందనుకో ఇది టచ్ చేసి ఇక్కడనే కొంతసేపు కన్ఫ్యూజ్ చేసి మెల్లమెల్లంగా పైకి పోతుంది ఇక్కడ నుండి కంప్లీట్గా మనం బుల్లి సైడ్ ఉంటాం ఆల్మోస్ట్ ఈ వీక్ అంతా ఓకేనా ఫైన్ అండ్ మన స్టాక్స్ జీ ఎంటర్టైన్మెంట్ చూసారు కదా ఏడ తీసుకున్నాం మనం ఇది ఇంకా ఉంది రన్ అవుతుంది ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఫోర్ నుండి టూ సిక్స్టీన్ వరకు పోయింది ఇంకా పోయే ఛాన్సెస్ ఉంది వెయిట్ చేద్దాం హీరో మోటార్స్ కూడా మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది త్రీ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ దగ్గర ఉంది మన వ్యూ ఎక్కడ ఉంది టూ ఎయిట్ హండ్రెడ్ థర్టీ నుండి ఉంది ఓకే ఓకే కోల్ ఇండియా కూడా మనకు లాస్ సిట్ అయింది కానీ మళ్ళీ మీదే సస్టైన్ అవుతుంది ఫైన్ ఇది ఇంకా డౌన్ సైడ్కి లేదు మధ్యలోకి వచ్చిపోయింది ఎంట్రీ రాలేదు ఇంకా హెచ్డిఎఫ్సి అయితే రెడీ ఉంది ఎంట్రీకి దగ్గర ఉంది జనరల్ మనం ఏదైతే ఎంట్రీ పెట్టినామో అక్కడ దాకా ఉంది అండ్ టాటా కన్సూమర్ ఇంకా మీదనే ఉంది ప్రైస్ ఇంకా ఇప్పట్లో కిందికి వచ్చేటట్లేదు ఇది ఫైన్ ఇది కూడా ట్రిగ్గర్ కాలే ఇది ఒకటే క్యాండిల్ షార్ప్ బెరిష్ క్యాండిల్ వస్తుంది అనుకుంటున్నా ట్రిగ్గర్ అవ్వడానికి ట్రిగ్గర్ అయితే నేను ఇక్కడ పొజిషన్ అనేది ఎంట్రీ తీసుకుంటుంది నాది ఆటోమేటిక్గా ఫైన్ చూసుకుందాం రేపు మార్కెట్ ఎక్కువ ఏంటంటే ఇప్పుడు మనం అనాలసిస్లో ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నామో ఆ ప్లానింగ్ చేసుకొని ఎక్కువ అప్డేట్స్ మనము లైవ్ మార్కెట్లో చూసుకోవాలి ఇప్పుడు ఓకే ఫైన్ అండ్ జీసీ జీసీ మండే ట్యూస్డే రోజున వీడియో అప్లోడ్ అవుతుంది జనరల్గా ప్రతి వీక్ అదే ప్లాన్ చేస్తాం మ్యాక్సిమం కాకపోతే కొన్ని వీడియోలకి టైం ఎక్కువ పడుతుంది కొన్ని వీడియోలకి టైం తక్కువ పట్టవచ్చు సో వీకెండ్ వీడియో అయితే సాటర్డే కానీ సండే కానీ ఉంటుంది ఓకే అండ్ ఒక రోజు గ్యాప్ ఇచ్చి అంటే మండే రోజు గ్యాప్ ఇచ్చి ట్యూస్డే కానీ వెనస్డే కానీ పెట్టుకుందాం అనుకుంటున్నా బట్ మండే ట్యూస్డే వెనస్డే ఈ త్రీ డేస్లోనే ట్రేడింగ్ స్టార్ట్ అయినా ఫస్ట్ త్రీ డేస్లో మ్యాక్సిమమ్ జీసీ వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం ఓకే ఫైన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్